ఇరవై రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీని సమావేశపరచాలని బీఏసీ తీర్మానించింది సమావేశాలకు సంబంధించి ఈ నెల ముప్పై వరకు అజెండాను కూడా సమావేశం ఖరారు చేసింది అవసరమైతే జనవరి తర్వాత సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఇరవై పని దినాల పాటు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది ఈ మేరకు శాసనసభ కమిటీ హాల్లో నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు సమావేశాలకు సంబంధించి ఈ నెల ముప్పై వరకు అజెండాను ఖరారు చేశారు తొలి రోజు సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చించనున్నారు జనవరిలో మరోసారి వారం పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి రావు విపక్ష నేతలు జానారెడ్డి బట్టి విక్రమార్క అక్బరుద్దీన్ కిషన్ రెడ్డి సున్నం రాజయ్య చండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొననున్నారు నోట్ల రద్దుతో పాటు హైదరాబాద్లో అక్రమ కట్టడాలు వంటి పలు అంశాలపై వాడివేడిగా చర్చలు సాగనున్నాయి లోక్సభ వ్యవహార శైలి ఏమాత్రం మారలేదు శీతాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న సభ వ్యవహార శైలి మాత్రం కేర్ ఆఫ్ వాయిదాలా సాగుతోంది పార్లమెంటు సమావేశాలు మరోసారి పెట్టుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి పెద్ద నోట్ల రద్దు అంశంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్సభ దద్దరిల్లింది అగస్య ల్యాండ్ కుంభకోణంతో అధికార బీజేపీ నోట్ల రద్దుతో కిరణ్ రిజిజు రాజీనామా కోసం పట్టుబట్టిన విపక్షాల నినాదాలతో సభ హోరెత్తింది ఇలా ఇరుపక్షాల వాదప్రతివాదనలు చేసుకోవడంతో లోక్సభలో ఎటువంటి చర్చ సాగలేదు మరోవైపు పార్లమెంటు కూడా టీఎంసీ సభ్యులు నోట్ల రద్దుపై ఫ్లాకార్డులతో సందడి చేశారు ఫ్లాగ్ కార్డులతో లోనికి వచ్చిన సభ్యులందరిపైన మండిపడిన స్పీకర్ సుమిత్ర మహాజన్ ఇలాంటి పనులు ఎవరు చేసినా అనుమతించేది లేదని ఘాటుగా హెచ్చరించారు సభను నడిపించేందుకు స్పీకర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి తొలిత మాజీ ఎంపీ పివి రాజేశ్వరరావుకు ఉదయం నివాళర్పించడంతో ప్రారంభమైన సభ విపక్ష సభ్యుల ఆందోళనతో మధ్యాహ్నం పన్నెండుకు వాయిదా పడింది అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాల ఆందోళన కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు రేపటితో సమావేశాలు ముగియనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే ఏపీలో సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది ఇప్పటికే సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య యాభై లక్షలు దాటింది గడువులోగా అరవై లక్షల మంది చేత సభ్యత్వం చేయించాలని టీడీపీ టార్గెట్ పెట్టుకుంది తెలంగాణలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్పల్లి షేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో సైతం సభ్యత్వ కార్యక్రమం మందకొడిగా సాగుతుంది ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంది ఇప్పటి వరకు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే సభ్యత్వం తీసుకున్నారట గతంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో పద్దెనిమిది వేల మంది సభ్యత్వం తీసుకున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లో మాత్రం టీడీపీ సభ్యత్వ నమోదు కొంతవరకు ఆశాజనకంగా ఉందట